వాళ్ళందరూ కూడా సర్ప్రైజ్ అయిపోయారు. హరిప్రసాద్ అనే ఇలాంటి డైరెక్టర్లు అందరూ కూడా సినిమా తీసి ఫస్ట్ కథ చెప్తే ఎవరు ఒప్పునేవారు కాదు. అలాంటి కథ చెప్తే ఒకవేళ కథ చెప్పి కష్టపడి సినిమా తీసినా తీసుకునే ప్రొడ్యూసర్స్ ఉండేవారు కాదు, అంటే తీసే డిస్ట్రిబ్యూటర్లు ఉండేవారు కాదు, సినిమాని ఎక్కడ మార్కెట్లో తీసుకెళ్ళకపోయే వాళ్ళం. కానీ ఇప్పుడు ఇలాంటి మేధావులందరికీ ఒక వేద దొరికింది. ఫ్రాంక్గా చెప్పాలంటే అంటే ప్రతి ఏ సినిమా ఏమాత్రం మంచిగా ఉన్నా కూడా దాన్ని మార్కెట్లో తీసుకెళ్ళే పరిస్థితి ఉంది. అందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. అందుకే నేను పదే పదే మీ ముందుకు వస్తున్నాను. ఏ నావల్ ఏమాత్రం ఉపయోగం ఉన్నా చిన్న ఉపయోగం ఉన్నా అది హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో నేను పదే పదే వస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న టెక్నీషియన్స్ అందరికీ కూడా, అందరూ కొంతమంది తెలుసు కొంతమంది తెలియకపోవచ్చు, టీఎన్ఆర్ గారు జార్జ్ రెడ్లో చేశారు, చాలా బాగా చేశారు సార్, మీరు మంచి క్యారెక్టర్ దొరికింది మీరు అనుకున్నట్టు మీ ఆహారం తగ్గట్టుగా. అలాగే నెక్స్ట్ అర్జున్ అంటే తను చాలా సినిమా షార్ట్ ఫిల్మ్స్ చేశాడు, అలాగే సినిమాలో చేశాడు, బట్ సినిమా ద్వారా చాలా పెద్ద క్యారెక్టర్ ఈ సినిమాలో, ఆల్మోస్ట్ ఈ సెకండ్ లీడ్, కాబట్టి తనకు అవకాశం వస్తుంది. ఇంకే మేడం గురించి చెప్పగల అనన్య ఎరగదీసేసింది. ఆ కూర్చునే పోషన్ టీజర్లో చూసారు కదా, ఆ కూర్చునే పోషన్ కూడా వేరేలా ఉంది. అసలు మాట్లాడడం అంతా సింపుల్గా న్యాచురల్గా చాలా బిహేవ్ చేసినట్టు చేసింది ఈ సినిమా అంతా. అలాగే స్పందన, మీ ఇద్దరు పేర్లు కన్ఫ్యూజ్ అవుతున్నా, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతుందంటే స్పందన అంటే తెలుగమ్మాయి పేర్లా ఉంది, అనన్య అంటే నాకు హిందీ పేర్లా అనిపిస్తుంది. తెలుగునా? తెలుగు అందినా, ఓకే ఓకే సరే అని. అలాగే దినేష్ చాలా బాగా చేస్తాడు, నేను చూసిన కొంత ఫుటేజ్లో దినేష్ చాలా బాగా చేశాడు, ఆయన చాలా మంచి ఫీచర్ ఉంది తనకి. తనన్నట్టు తన ఫస్ట్ సినిమాకి నేను ఆడియో లాంచ్ కోసం తిరిగారు ఆ టైంలో కుదరకాలలో పుష్పన్ అయిపోయింది. సో ఈ విధంగా నేను కలుసుకోవడం బాగుంది, నీ సినిమాకి రావడం బాగుంది. అలాగే మ్యూజిక్ అమ్రాన్, యాక్చువల్గా తను చూసినప్పుడు నేను ఎవరు చెప్పినా కానీ సార్ కమ్రాన్ని రికమెండ్ చేస్తుంటాను. ఎవరు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఏ సినిమా ఆడినా సరే మీకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరున్నారంటే కమ్రాన్ పేరు చెప్తా ఫస్ట్ నేను. అంటే అంత నచ్చితే తను చూడలేను, నేను ఇంతవరకు ఏ చూసి తను బయటకు రాలేదు. ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ సినిమాలో కూడా సాంగ్స్ లేవనుకుంటా, ఉందా? సాంగ్స్ లేవు, అవకాశం లేదు. రీరికార్డింగ్ మాత్రం అవకాశం దొరికింది. కానీ డెఫినెట్గా మంచి అవకాశం ఇస్తే ఇళ్ళరాజా గారంత మనిషి ఇళ్ళరాజా అంత ఎదుగుతారు. అండ్ కెమెరామెన్, మీరు బిఎఫ్ఏ అంటే ఏం చేశారు? నేను అదే అనిపించింది, మీరు ఎంత ఫాస్ట్గా 30 రోజులు తీసి ఈ క్వాలిటీ అంటే సినిమాకి, సినిమా బడ్జెట్ ఎంత ఉంటుంది, వీళ్ళు తీసే 30 ఫోటోస్ చేసి ఫ్రేమింగ్ కానీ పెట్టుకోవడం, ఫ్రేమింగ్ పెట్టుకోవడానికే అవకాశం ఉండదు సార్, చాలా బాగా చేశారు. ఫైన్ ఆర్ట్స్ అండి, అంటే అందులో ఫోటోగ్రఫీనా? ఫోటోగ్రఫీ సూపర్ అండి, నిజంగా చాలా బాగా చేశారు. మీరు తక్కువ వనరులు, టైం తక్కువ, అవకాశం తక్కువ, ఆయన ఎలాగో పర్యటిస్తుంటాడు, ఆయన మెమరీ ఎక్కువ బాగా. ఇక ఆయన ధనంజయ్ గారు, ఓ ఫ్రెండ్గా ఇంత మంచి ప్రయత్నం, ఒక కొత్త కాన్సెప్ట్ కోసం ట్రై చేయడం, ప్రొడ్యూసర్ నిర్మించుకోవాలని. మీరందరినీ క్వశ్చన్లు వేస్తారు, టీచర్ అని అడిగాను నేను, ముందు టీచర్ చేశారు అని ఎప్పుడు తెలిసింది నాకు. ఎస్ సార్ నో అని అడుగుతుంటే ఏదో మాలాగే ఉంది, మాకే అట్లాగే ఉంది అని. మ్యాథ్స్ ఫీజు 2, నేను కూడా మ్యాథ్స్ ఫీజు చెప్పాను, ఆయన వచ్చాక ఫీజు వదిలేసి ఆయనకి ముందు. సో అలాగే ఇందాక వచ్చినట్టు రవి మళ్ళీ మిస్ అయిపోయా, వెళ్ళిపోయాడా రవి? రవి వెళ్ళిపోయాడా? సో మీ ముగ్గురం మ్యాథ్స్ ఫీజ్ కెమిస్ట్రీ ఇక్కడే ఉన్నాం, అందరం హైదరాబాద్ వచ్చేసాం. సో తనేమో నాకు రైటింగ్ హెల్ప్ చేయడానికి తను జాబ్ బదిలీ వచ్చేసాడు. సో ఇది చాలాసార్లు చెప్పాను మీకు ఈ విషయమే, కరెంట్ ఎప్పుడు డెఫినెట్గా తన లాజిక్ చాలా గొప్పది, ఎప్పుడు ఏదో ఒక సినిమా ద్వారా బయటకు వస్తుంది. ఇప్పటికీ నేను ఒక 1 కథలాగే ఈ కథ కూడా చాలా గొప్ప కథ ప్లేబ్యాక్ అనేది. యాక్చువల్గా ఇది కూడా ఫస్ట్ నాకు స్క్రిప్ట్ ఇస్తే అంటే నేను చేయాలనుకునే కథ అనమాట, మళ్ళీ మళ్ళీ చెప్పడం కదా, కానీ ఇదే విషయాన్ని చెప్పడం కదా కానీ. సో అంత గొప్ప కథ ఇది. అట్ ద సేమ్ టైం ఆయన మెమరీ కానీ లాజిక్ కానీ ఏంటంటే, ఓకే 93 నుంచి 2019 అన్నారు కదా 4 వెర్షన్స్ వచ్చాయని. ఎందుకంటే ఈ కథ రాయాలంటే కనుక చాలా చాలా కాంబినేషన్ వచ్చేస్తూ ఉంటాయి, దాన్ని తట్టుకోవడం కష్టం. 1 సినిమాకి కూడా ఒకసారి పాయింట్ అడిగిన తర్వాత నేను ఆల్మోస్ట్ ఒక 8 వెర్షన్స్ రాసుంటాను. ఒక వెర్షన్ ప్రొడ్యూస్ చెప్పుకుంటాను, ఒక వెర్షన్ హీరో చెప్పుకుంటాను, రకరకాల వెర్షన్స్లో. సో ఏదైనా ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు, కొత్తగా తీసుకున్నప్పుడు రకరకాల వెర్షన్స్ వచ్చేస్తుంటాయి. సో అలాగే ఆయన రాస్తూనే ఉన్నాడు ఈ కథ, ఆల్మోస్ట్ 3 ఇయర్స్ పాటు రాశాడు, 3 సంవత్సరాలు అయి ఉంటుంది మరి రాసి, 2 ఇయర్సా 2 ఇయర్స్ రాస్తూనే ఉన్నాడు, మళ్ళీ నాకు వెర్షన్స్ చెప్తూనే ఉన్నాడు. చివరికి అన్ని వెర్షన్స్ బాగున్నాయి కానీ ఇదైతే అద్భుతంగా ఉంటుందని ఫిక్స్ అయ్యాం. అన్నిటికీ నేను కొన్ని సినిమాలు కథ తెలుసు అన్నప్పుడు నన్ను ట్రాల్ చేశారు కూడా బాగా, కానీ ఈ కథ డెఫినెట్గా తెలుసు, చాలా బాగుంటుంది, ఈసారి మాత్రం నన్ను నమ్మండి, ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే ఆ కథలో ఆ సస్పెన్స్ ఉంది, థ్రిల్లింగ్ ఉంది. దీనికే కొంత ఫుటేజ్ చూసిన సినిమా మొత్తం చూడలేదు కానీ నాకు కథ మొత్తం తెలిసిన దాని ప్రకారం ఆయన చేసిన స్క్రీన్ ప్లే ఆర్డర్ చాలా కొత్తగా ఉంది, చాలా గొప్పగా ఉంది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని, మీ అందరికీ కూడా మంచి పేరు తీసుకొస్తుందని. అలాగే హరిప్రసాద్ని నేను ఒక డైరెక్టర్గా
మంచి స్థలం నిలబడుతుందని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.